హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు అమోఘమైన రుచులు. గ్రీన్ ఆమ్లెట్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదు, ఎప్పుడూ రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ఆమ్లెట్ని ట్రై చేసి చూడండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అంతేకాదు క్విక్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్, ఒక బ్లెండర్ జార్లోకి 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇవి కారం తక్కువగా ఉంటే మరొక 2 ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో 3 వెల్లుల్లి రబ్బలు, కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనాన్ని యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఈ బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ పేస్ట్ని బ్లెండ్ చేసుకోవడానికి పుదీనాన్ని స్టెమ్స్ లేకుండా ఓన్లీ లీవ్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. లేదంటే దీని కలర్ గ్రీన్ కలర్లో కాకుండా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon సాల్ట్, 1/4 teaspoon గరం మసాలా పౌడర్, ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ 1 అండ్ 4 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఈ ఆమ్లెట్ కోసం బ్లెండ్ చేసుకున్న పేస్ట్లో పచ్చిమిర్చిని యాడ్ చేసాం కాబట్టి దీంట్లో ఇక కారం యాడ్ చేయడం లేదు. ఎగ్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఎగ్స్ మొత్తం మిక్స్ అవ్వడానికి విస్కర్తో కానీ లేదంటే ఒక ఫోర్క్తో కానీ 1 minute పాటు బాగా విస్క్ చేసుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుని ఆమ్లెట్ కోసం ఎగ్ యోక్ మిక్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి 1 tablespoon ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆమ్లెట్ వేయడానికి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ యోక్ మిక్స్ని మరొకసారి బాగా కలుపుకుని ఈ ప్యాన్లోకి ఆమ్లెట్ లాగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో లిడ్తో కవర్ చేసుకుని ఒక 2 minutes పాటు కుక్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో లిడ్తో కవర్ చేసుకుని కుక్ చేసుకుంటే కొద్దిసేపటికి పై వరకు ఫ్లఫీగా పొంగుతుంది. ఇలా బాగా పొంగిన తర్వాత స్లోగా దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. 4 eggs యాడ్ చేసాం కాబట్టి థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో విడిపోకుండా కేర్ఫుల్గా దీన్ని ఫ్లిప్ చేసుకుని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే 2 వైపులా బాగా పొంగుతుంది. ఇప్పుడు దీన్ని మరొక 1 minute పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 1 minute అయ్యేసరికి 2వ వైపు కూడా బాగా కుక్ అయ్యి వేడి గ్రీన్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. వెరీ సింపుల్గా చేసుకునే ఈ గ్రీన్ ఆమ్లెట్ చాలా యమ్మీగా అండ్ స్పైసీగా కూడా ఉంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అమోఘమైన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.